वर्ल्ड कप ऑस्ट्रेलिया संचलन विजय साधिंचिंदि दादापुगा ओडिपोयिंदनुकुन्न मैच नु ओंटि चेत्तो गेलिपिंचाडु मैक्स्वेल फोर्लु सिक्स्लतो चेलरेगिन मैक्सी 201 పరుగులతో తో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆఫ్ఘన్ నుంచి మ్యాచ్ ను లాగేసుకోవడమే కాకుండా సెమీస్ లోకి ఆస్ట్రేలియా ఎంట్రీ ఇచ్చేలా ఇన్నింగ్స్ తో అదరగొట్టాడి మాన్స్టర్. ఎవడైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఏడేంట్రా ఏదో గోడ కట్టినట్లు గులాబీ ముక్కకి అంటు కట్టినట్లు చాలా శ్రద్ధగా కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జి ఓ సినిమా డైలాగ్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు తెలుగు అర్థమైతే ఆసీస్ బ్యాటర్ మాక్స్వెల్ కొట్టిన కొట్టుడుకు అక్షరం పొల్లుపోకుండా ఈ డైలాగ్ ను రిపీట్ చేసుకునేవాళ్ళు. అవును, ముంబై వాంకడేలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో మాక్సీ కొట్టిన షాట్లకు ఆఫ్ఘనిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది. ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్ లో సిక్స్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. రాయడానికి పదాలు చెప్పడానికి మాటలు సరిపోవేమో అన్నట్లుగా సాగింది మ్యాక్స్ మామ విద్వంసం. మరోవైపు ఓడిపోయే మ్యాచ్ లో మ్యాక్సీ మిరాకల్ చేయడంతో ఆసీస్ వరల్డ్ కప్ సెమీస్ కు దూసుకెళ్లింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడిన ఆఫ్ఘనిస్తాన్ కు గుండె కోత మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జడ్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్స్లతో 129 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. 292 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నవీన్ ఉల్ హక్ వేసిన 2 ఓవర్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆఫ్ఘన్ మరో సంచలనం సృష్టించడం ఖాయమనే అంతా అనుకున్నారు. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. అసలు తమ జట్టు గెలుస్తుందని ఆసీస్ ఆటగాళ్లే అనుకుని ఉండరు. కానీ ప్యాట్ కమిన్స్ తో కలిసి గ్లెన్ మాక్స్వెల్ జట్టును ఆదుకున్నాడు. తనకే సాధ్యమైన బ్యాడ్ షాట్లతో ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నూర్ అహ్మద్ వేసిన 22 ఓవర్లో షార్ట్ ఫైన్ లెగ్ తో మ్యాక్సీ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను ముజీబ్ ఉర్ రెహమాన్ మిస్ చేయడం ఆఫ్ఘన్ కు శాపంగా మారింది. ఎందుకంటే అప్పటికి మాక్స్వెల్ స్కోర్ కేవలం 34 పరుగులు మాత్రమే. అక్కడ లైఫ్ దొరకడంతో మాక్స్వెల్ ప్రళయకాల రుద్రుడిలా డబుల్ సెంచరీతో చెలరిగిపోయాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ ను అలా ఇలా కొట్టలేదు. కొడితే బంతి స్టాండ్స్ లో పడాలి అన్నంత కసిగా కొట్టాడు. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మాక్సీ 76 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. 104 బంతుల్లో 150 పరుగులు చేసిన సమయంలో కాళ్ల తిమ్మిర్లు ఇబ్బంది పెట్టాయి. అయినా కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 128 బంతుల్లో 201 పరుగులు చేస్తే అందులో 21 ఫోర్లు 10 సిక్స్లు ఉన్నాయంటే ఏ రేంజ్ లో విధ్వంసం సాగిందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ కు ఇదే హైయెస్ట్ చేజింగ్ కాగా వన్డేలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మాక్స్వెల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మరోవైపు ఆసీస్ విజయానికి 24 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన సమయంలో 47 ఓవర్ వేసిన ముజీబ్ వరుసగా 6, 6, 4, 6 ఇచ్చాడు. కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతున్న మ్యాక్సీని భారీ షాట్లు ఆడకుండా ఆడుకుని ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగేది. కానీ గెలవాల్సిన మ్యాచ్ లో ముజీబ్ ఉర్ రెహమాన్ ఒక్క క్యాచ్ జారి విడవడం ఓ ఓవర్లో దారుణంగా పరుగులివ్వడంతో ఏకంగా మ్యాచ్ ని కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ కు గుండె పగిలినంత పనైంది. ఇక ఈ విజయంతో ఆసీస్ సెమీస్ లోకి దూసుకెళ్లింది. టోర్నీలో ఆసీస్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించింది.